హాస్పిటల్ మీద మందు సిట్టింగ్ ఏంటి మచ్చా? సర్లే ఓపెన్ చేయండి. వాట్ అన్ అమ్మాయి మచ్చా, మైండ్ బ్లోయింగ్. అసలు ఇట్ట అంటే పిల్ల నా లైఫ్లోకి వస్తుందని కల్లో కూడా అనుకోలేదురా. ఏంద్రా అంత ఎక్సైట్ అవుతావా? అంత బాగుంటుంది ఇంత పిల్ల. ఏమోరా నేనైతే చూడలే. మరే ఎవడు చూసాడురా? ఎవడు చూడరా? మీరెవరు చూడలేదు కదా. మదర్ తెరిసాలో మంచితనం, ఏంజెలినా జోలీలో అందం. కొంచెం ఓవర్ చేస్తున్నట్లేదురా? అస్సలు లేదు, ఫిక్స్ అయిపోయాడు. ఒకప్పుడు గ్రేట్ లవర్ స్టోరీస్ చెప్తుంటే నేను కూడా చాలా ఓవర్గా చెప్తున్నాను అనుకున్నాను మచ్చా, కానీ ఇప్పుడు చెప్తున్నాను అస్సలు ఓవర్ కాదు. అప్పట్లో వాళ్ళ ఫీల్ ఇప్పుడు నేను ఫీల్ అవుతున్నాను రా. ఏడు రాత్రంతా ఒకటే అరుపులు కలవరెత్తలు, ఒక్కరికి నిద్ర లేదమ్మా. ఏదో రకంగా వీడిని ఇక్కడి నుంచి పంపించేయమో నీకు పుణ్యం ఉంటుంది తల్లి. లేరా లే డార్లింగ్. ఎవర్రా డార్లింగ్? ముందు లేనవు. ఏంది ఇది? ఎట్లున్నది? ఏమైంది? ఇదంతా తమ నిర్వాకమే. అప్పుడే అబ్బా రాత్రి మంది ఎక్కువైనట్టుండదు. ఏమైంది? అదే అనస్థీసియా యాంటీబయాటిక్స్ మిక్స్ అయ్యి తేడా చేసినట్టుండది. సరే రాండి డాక్టర్, నాకు బీపీ చెక్ చేయాలా? మీ టచ్ లేక బీపీ తిరగబట్టేసి ఉండదు. హలో, నీకు డిశ్చార్జ్ రాసేసారు, నువ్వు ఇంక వెళ్ళొచ్చు. డిశ్చార్జా? అట్టా రాస్తారు. యు నాట్ మై హెడేక్ ఎనీమోర్. అయ్యో డాక్టర్ 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 అట్టన కాకండి డాక్టర్, ప్లీజ్ డాక్టర్. ఒకవేళ బయటికి వెళ్ళాక నాకేమైనా అయితే హూ ఇస్ రెస్పాన్సిబుల్? టెల్ మీ యువర్ ఆనర్. నా రెస్పాన్సిబిలిటీ ఇంపేషెంట్ వరకే. ఒక డాక్టర్ గా మీకు రెస్పాన్సిబిలిటీ లేకపోయినా ఒక రెస్పాన్సిబుల్ లవర్ గా, అదే పేషెంట్ గా నేను మీ అబ్జర్వేషన్ లోనే ఉంటా. చాక్లెట్ ఇచ్చిందే వాళ్ళంతే, ఎవరో అస్సలు నమ్మకూడదు. నువ్వు నా చూడు, ఆడిది నేను చూస్తా. 1 2 3 4 5 6 స్టాప్. 7 అడుగులు పూర్తయిపోయినాయి. ఇంకేడు జన్మల దాకా మనల్ని ఎవ్వరూ విడదీయలేరు. వీడు మళ్ళీ దరిదాపుల్లో కనబడితే నీ ఉద్యోగం ఊడిపోతుంది. థ్యాంక్స్ అక్క. అమ్మ ఇంకా రాలేదా? ఈరోజు డబుల్ షిఫ్ట్, లేట్ అవుతుంది. అక్క నేను ఇంకా ఎన్ని రోజులు ఉండాలి ఇక్కడ? డాక్టర్ చెప్పారుగా త్వరలోనే వెళ్ళిపోవచ్చని. పాపం అమ్మ పొద్దున్నే 5 గంటలకి రాణి మేడం వాళ్ళ ఇల్లు, తర్వాత లతక్క వాళ్ళ ఇల్లు, ఆడ పని అయ్యాక ఇంటికి వచ్చి నాకు టిఫిన్ పెట్టి స్కూల్కి పంపించి అమ్మ ఫ్యాక్టరీ పనికి వెళ్ళిపోతుంది. నేను బాగా చదివి త్వరగా అమ్మకు సాయం కావాలక్క. అక్క ఆ అంకుల్ రాత్రి అంతా నిన్నే కలవరించాడు, నువ్వంటే ఇష్టం అనుకుంటా. నీకు ఇవన్నీ ఏం తెలీదు, హిస్ జస్ట్ పేషెంట్. పేషెంట్ ప్రేమించాలని డాక్టర్ కూడా పేషెంట్ తో సమానమే డాక్టర్. సెక్యూరిటీ! పేషెంట్ వైటల్స్ నోట్ చేసావా? చేశాను. కొసేపు ఓర్చుకోయా. ఎలా ఉన్నారమ్మా? ఎప్పుడొచ్చారు? పొద్దున్నే వచ్చినాం. మా ఇంటి ఆయనకి ఆయాసం ఎక్కువైపోయిందమ్మా, కాలు తీసి కాలు పెట్టలేకున్నాడు. కోతూరి డాక్టర్కి చూపిద్దామని. అవును, ఈ పాటికే ఆపరేషన్ అయిపోయి ఉండాలి కదా? మాకెవరూ చెప్పలేదమ్మా. ఒక్క నిమిషం. సార్ యాక్చువల్ గా నెక్స్ట్ ఆపరేషన్ చేయాల్సింది ఈయనకి కాకుండా లిస్ట్ లో ఎక్కడో ఉన్న వాళ్ళకి ఎలా చేస్తారు? మనం ఇచ్చిన అపాయింట్మెంట్ టైం ఆవిడ వచ్చుండ్రు, అందుకని సర్జరీ చేయకుండా ఖాళీ కూర్చుంటాం ఏంటి? ఆర్డర్లు నెక్స్ట్ ఎవరున్నారో వాళ్ళు చేసి ఉంటారు. వాళ్ళని అడిగా ఎవరు కాల్ చేయలేదట. దానికి నన్ను ఏం చేయమంటావు? ఇన్ఛార్జ్ మీరే కదా సార్, అది మీ రెస్పాన్సిబిలిటీ కాదా? రెస్పాన్సిబిలిటీ గురించి నువ్వు నాకు చెప్తున్నావా? ఎంఈబిఎస్ ఎఫ్ఆర్సిఎస్ సీనియర్ సర్జన్ని నువ్వు, ఆఫ్టర్ ఆల్ ఒక నర్సువి. మైండ్ యువర్ ఓన్ బిజినెస్. ఇది హాస్పిటల్ అనుకుంటున్నారా, సంత అనుకుంటున్నారా? చూడండి సార్, సీనియర్ డాక్టర్ కూడా చూడకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. This is not way to behave with your superior. Say apology to him. సార్ ఈయనకు చేయాల్సిన ఆపరేషన్ ఇంకెవరికో చేశారు. ఈయనకేమైతే షట్ అప్. మిస్టేక్ ఏదైనా జరిగితే చూసుకోవడానికి నేను లేనా? అలా అడగండి సార్. ఇక్కడ మన ఆపరేషన్లు కాకుండా వేరే బిజినెస్ లో ఏ చేస్తున్నట్టు మాట్లాడుతున్నాను. నీ రెక్లెస్ బిహేవియర్ కి నేను సస్పెండ్ చేయాలి, కానీ ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నాను. నౌ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ముందు నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి, నేను చూసుకుంటాను. ఎందుకే తల్లి ఈ పెద్దలతో గొడవ? ఎక్కడో తప్పు జరుగుతోంది. వచ్చిన వాళ్ళకి వడకపోసారేంటి? వడక కాదు, వాటర్. లీటర్ 2000. తాగడానికి 2000? తాగడానికి కాదు, మొహం కడుక్కోవడానికి. సార్, సెంట్రల్ మినిస్టర్ కాల్ చేస్తున్నారు. డే వరదరాజు సార్ వీటిలో ఏదో ఉండాలని చెప్పా. எங்களுக்கு உங்கள் ஆசீர்வாதம் வேணுமையா. பொண்ணோடு கல்யாணமா మీరు కానీ ఒప్పుకుంటే మా పిల్లల్ని తీసుకో. సరే. ఎరా, నీ చేతి కారుతున్న సాదాసీదా రక్తం అనుకున్నావిది? 10 లక్షల మందిలో కష్టపడి వెతికిన 10 మంది కొట్టదు. ఎంత రేర్ ప్లేట్ని ఎంత జాగ్రత్తగా డీల్ చేయాలి. డే వదిలేడా, చిన్న విషయతకి ఎదుగుడా టెన్షన్ అవుతావు. మా అమ్మకి సంబంధించింది ఇది నాకు చిన్న విషయం కాదు. హెల్త్ డిటోరియేట్ అవుతా ఉంది. ఆపరేషన్ ఎంత ఎర్లీగా చేస్తే అంత సేఫ్. ఆ డోనర్ సర్చ్ ఎంతవరకు వచ్చింది? హలో, ఎంతవరకు వచ్చింది సార్? మన వాళ్ళు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భూతద్దాలు వేసుకుని మరీ జల్లెడబడుతున్నారు సార్. రేర్ బ్లడ్ గ్రూప్ కదా, మ్యాక్సిమం 1 వారంలో మీరు శుభవార్త వింటారు. గుడ్ సార్. సార్ 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 అది మీరు పంపించిన అమౌంట్ అయిపోయింది సార్. ఈ ఫైనాన్షియల్ హెల్ప్ కాస్త గట్టిగా ఉంటే ఈ సెర్చ్ ప్రాసెస్ కూడా స్పీడప్ చేయొచ్చని. అమౌంట్ గురించి ఆలోచించద్దు, నాకు నా మామ ప్రాణం ముఖ్యం. అయ్యో, మీరు వేరే చెప్పాలా? 1 వీక్లో మీరు గుడ్ న్యూస్ వింటారు పక్కా. ఇంతకీ ఆ డోనర్ పరిస్థితి ఏమిటి? చెప్పాను కదా సార్, డోనర్ లీగల్గా ఎలిజిబుల్ కాదు. సో ఇల్లీగల్గా స్లో పాయిజన్ ఇచ్చి నెమ్మదిగా బ్రెయిన్ డెడ్ చేసి మన పని మొదలెట్టచ్చు. దానికి కొంచెం టైం పడుతుంది.